భూమి నా దేశం నమో నమామి. ఏమైంది నా దేశానికి, ఏమవుతోంది ఈ సమాజానికి? ఒకడు ఉగ్రవాదుల పక్షాన ఉంటాడు, వేరొకడు ఈ దేశమే నాది కాదంటాడు. కడుపు రగిలిపోతోంది కదూ. భారతీయతపై, మన సంస్కృతిపై జరిగే దాడులు చూస్తుంటే గుండె భగ్గుమంటోంది కదూ. వంతెత్తి అరవాలనిపిస్తోంది కదూ. మీ వంతు మేమవుతాం. భూగోళం ప్రతిధ్వనించేలా గర్జిస్తాం. ఇండియా గురించి చూసినట్టయితే, ఒక కొన్ని సంవత్సరాల క్రితం చరిత్ర చూసి ప్రజెంట్ జనరేషన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి దాని గురించి కంపేర్ చేస్తే ఆ వేరియేషన్ అనేది చాలా వాస్ట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలి అండి, ఒక హిస్టరీ తీసుకుందాం. ఒక కొన్ని సంవత్సరాల క్రితం ఇండియాలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానివ్వండి, ఇండియాకు ఉన్నటువంటి ఒక చరిత్ర కానివ్వండి, ఇండియా ఒక వరల్డ్లో స్టేటస్ కానివ్వండి, చాలా మటుకు చాలా విషయాల్లో ఇండియా నుంచి ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి. సో ఇప్పుడు వచ్చేసి ఇండియాకు ఉన్నటువంటి స్థాయి ఇంపోర్ట్ చేసుకునే స్థాయి వరకు దిగజారింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే, మనకు కూడా కొన్ని ప్లేస్లలో, కొన్ని ఇంట్లలో ఆల్రెడీ మనం కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాం. ఆ నెంబర్ వన్ పొజిషన్ ఏంటంటే ఎయిడ్స్లో, అలాగే కరప్షన్లో. సో వీటిలో మన ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్, ఈ జనరేషన్కి వచ్చేసరికి మరి నా పుణ్యభూమి అయినటువంటి నా దేశం, నా భారతదేశం ఎందుకు ఇలా పడిపోయింది, దానికి కారణాలు ఏంటి అని ఒక సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా నేను చేసినటువంటి నా యొక్క ఆత్మ పరిశోధనలో నాకు తెలిసినటువంటి విషయం ఏమన్నా ఉంది అంటే, అది కేవలం మనకున్నటువంటి ఒక బలహీనమైనటువంటి చట్టాలు మాత్రమే. చాలామంది, చాలామంది గొప్పవారు, చాలామంది విద్యావంతులు, చాలామంది రాజకీయ నాయకులు వారు చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ మనుషులు మారాలి, మనుషులు మారితే వ్యవస్థ మారుతుందని చెప్పారు. బట్ నాకు తెలిసింది ఏంటంటే, మారాల్సింది మనుషులు కాదు, మనుషులు మారరు, వాళ్ళు అలాగే ఉంటారు. మారాల్సింది చట్టాలు. చట్టాలు కనుక మారినట్టయితే ఖచ్చితంగా మనుషులు అనేవాళ్ళు మారుతారు. చిన్న ఎగ్జాంపుల్, నిన్నటి మొన్నటి వరకు లేనిది ఈరోజు హెల్మెట్ కంపల్సరీ, లేదంటే ఫైన్ వేస్తున్నామని చెప్పారు. ఖచ్చితంగా ప్రతి వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నారంటే మనుషులు మారలేదు ఇక్కడ, వాళ్ళ యాటిట్యూడ్ మార్చినది ఒక చట్టం మాత్రమే. సో అలాంటి ఒక చట్టాలు తయారైందనుకోండి, ఒక వీక్ చట్టాలు కాకుండా దేశ అభివృద్ధికి తోడ్పడేటటువంటి, మన దేశాన్ని ప్రగతి పథంలోకి నడిపించేటటువంటి చట్టాలు, అలాగే మన దేశాన్ని ఖ్యాతి, ఘనకీర్తి చాటి చెప్పేటటువంటి చట్టాలు తయారు చేయబడితే ఖచ్చితంగా మన దేశం గత సంవత్సరంలో ఎలాంటి ఖ్యాతి, ఎలాంటి వైభవం ఉండేదో తిరిగి వస్తాయని నేను చెప్తున్నాను. మన ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా వరకు మార్పులు వచ్చాయి. మార్పు అనేది రావాల్సిందే, మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. కానీ ఆ మార్పు ఎలా వచ్చింది, అది మనని ఎలాంటి మార్గం వైపు తీసుకెళ్తుంది అనేది ఇయర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ మధ్యలో వచ్చినటువంటి లేటెస్ట్ ప్యాటర్న్ అండ్ సిసిఈ ప్యాటర్న్, వీటన్నిటిని కనుక మనము అనలైజిస్ చేస్తే మనకు చాలా మటుకు చాలా విషయాలు తెలుస్తుంది. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళు క్రియేటివిటీ వెనక కాకుండా ఒక బైహార్టింగ్ మెథడ్ చేస్తూ వాటి వెనుక పరిగెడుతున్నారు, ర్యాంక్స్ వెనుక పరిగెడుతున్నారు. దాన్ని ఒక పేరెంట్గా నేను కూడా ఒక స్టూడెంట్ది తప్పని నేను చెప్పను. ఎందుకు చెప్పను అంటే, అసలు యాక్చువల్లీ మన సిస్టంలో అలా ఉంది. సో ఎన్నో రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఐఎన్టీఎస్ అంటారు, జేఈఈ, ఒకటి కాదు నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం లెక్క పెట్టలేం. అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంత పెద్ద నెంబర్ మన ఏ కంట్రీలో కనబడదు ఎక్సెప్ట్ ఇన్ ఇండియా. మన ఇండియాలో మాత్రమే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందుకు పెట్టారు, దాంట్లో లాజిక్ ఏంటి అంటే, ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో మనమే స్టూడెంట్స్ను ర్యాంక్స్ వెంబడి పరిగెత్తలో మనం ఎంకరేజ్ చేస్తున్నాం. మన సిస్టమ్ ఎంకరేజ్ చేస్తుంది, మన చట్టాలు ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇంతకుముందు ఎలా అయితే చరిత్రలో నిలిచిపెట్టారు, ఒక శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎలా ఉండేది, అంతకుముందు కాలంలో ఎలా ఉండేవాళ్ళు, ఆ ప్రపంచం మొత్తం భారతదేశం గురించి ఇంతకుముందు మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు గురించి మాట్లాడుతున్నారు. దేని గురించి మాట్లాడుతున్నారు, మన గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. సో ఇండియన్ సైకాలజీ ఇది అంటే, కొన్ని కంట్రీస్లో ఏంటంటే మన చీప్గా కొంతమందిని తిట్టడానికి జస్ట్ కంపారిజన్ చేస్తామే, అలా వాడు ఈజ్ జస్ట్ లైక్ ఇండియన్ అంటారన్నమాట. అంటే అంత ఎందుకు దిగజారిపోయిందంటే, మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ, ఆ వ్యవస్థలో కనుక మార్పులు వచ్చినట్టయితే ఖచ్చితంగా మన భారతదేశం మరోసారి తన
పూర్వయుబని చాటి చెప్పుకుంటుంది. ఇక సీసీ ప్యాటర్న్ గురించి వచ్చినట్టయితే దట్ ఈస్ రియల్లీ అల్టిమేట్, అంటే ఈ మార్పు అనేది వచ్చింది, బట్ ఎక్కడ ల్యాక్ అవుతున్నాం అంటే ఇంప్లిమెంటేషన్ వద్ద మనం ల్యాక్ అవుతున్నాం. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, మన స్టేట్ గవర్నమెంట్ చాలా మటుకు చాలా విధాలుగా ఇన్స్పెక్షన్ చేస్తుంది, దాంట్లో ఇంతకుముందు ఏ గవర్నమెంట్ చేయని విధంగా ఇన్స్పెక్షన్ చేస్తుంది. సో దానివల్ల ఏమైపోయిందంటే కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ సో గవర్నమెంట్కు వాళ్ళు చెప్పాలి అనుకున్నారు, కానీ చెప్పే విధానం సరికాదు, అక్కడ టెట్ను బాయ్కట్ చేశారు. నేనేమంటానంటే మన ప్రైవేట్ ఆర్గనైజేషన్ అది మీదని చెప్పట్లేదు, నేను కూడా ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, దాంట్లో డౌటే లేదు. నేను చెప్పేది ఏంటి, మన దగ్గర ఒక పర్ఫెక్షన్ ఉంది, మనం చేస్తున్న దాంట్లో నీతి నిజాయితీ ఉంది, మన విలువలు పాటిస్తున్నాం, మన దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నాం అంటే ఎన్ని రకాల ఇన్స్పెక్షన్ అయినా మనం తట్టుకునే స్థాయిలో ఉండాలి. ఒక ఎగ్జామ్ బైకాట్ చేస్తున్నామంటే మన దగ్గర ఏదో లోపం ఉన్నట్టే కదా, అయినా ఇన్స్పెక్షన్స్ జరగకపోతే మనలో జరిగే లోపాలు ఎలా తెలుస్తుంది, ఎలా బయటపడుతుంది? సో నాకు తెలిసి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఫేస్బుక్లో పెట్టి నవ్వేసుకుంటున్నారు మన ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ గురించి, అంత స్థాయికి మనం పడిపోవద్దని నేను కోరుకుంటున్నాను. సో ఇన్స్పెక్షన్స్ ఏదైనా కానివ్వండి, డేర్గా ఫేస్ చేద్దాం, సీసీలో వచ్చినటువంటి అప్డేషన్ మనం కూడా పాటిద్దాం, దాంట్లో జరిగినటువంటి మార్పులను మన స్టూడెంట్ తీసుకెళ్దాం, స్టూడెంట్కు రీచ్ అయ్యేలా చేద్దాం, అండ్ మెయిన్ క్రియేటివిటీ బేస్డ్ టీచింగ్ను మనం డెవలప్ చేద్దాం. ఎప్పుడో బైహార్టింగ్ మెథడ్ కాదు, బైహార్టింగ్ మెథడ్కు స్వస్తి చెప్పాలి. క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు జనరేషన్కు ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇంతకుముందు ఒక మహాత్మా గాంధీ గురించి అడిగేవారు, తన గురించి రాయమని చెప్పేవాళ్ళు, ఇంకేదైనా నాయకుడి గురించి అడిగేవారు, రాయమని చెప్పేవాళ్ళు, బట్ ఇప్పుడు అలా చెప్పట్లేదు, వాళ్ళే ఆ డేటా మొత్తం ఇచ్చేస్తున్నారు. సో అండ్ సో పర్సన్ ఈరోజు జన్మించారు, ఈరోజు మరణించారు, తన సంథింగ్ ఇచ్చేసి కింద ఒక క్వశ్చన్స్ ఇస్తున్నారు. అంటే అసలు దాంట్లో ఉన్నటువంటి లాజిక్ ఏంటి, ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఏ స్టూడెంట్కైనా దట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ టు గ్యాదర్ సచ్ ఇన్ఫర్మేషన్. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏదైనా గ్యాదర్ చేయాలంటే చాలా డిఫికల్ట్ టాస్క్. అందుకని ఏంటంటే వాళ్ళు అలా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏంటి, 1 క్లిక్ ఈజ్ మోర్ ఎనఫ్. ఒక 1 క్లిక్ కొడితే చాలు, ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ వచ్చి మనకు ఒక 1 సెకండ్ కూడా పట్టదు, 4G ఉంది కాబట్టి. ఇప్పుడు గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఛాలెంజింగ్ టాస్క్, ఇప్పుడు ఏంటి, అండర్స్టాండింగ్ ద ఇన్ఫర్మేషన్, అండర్స్టాండింగ్ ద డేటా. సో కాంప్రిహెన్షన్ ఇది ఇంపార్టెంట్. అంటే స్టూడెంట్ డేటా కలెక్ట్ చేస్తున్నాడు, దాంట్లో ఎంతవరకు క్రియేటివిటీ ఉంది? సో దాన్ని తీసేసి ఇప్పుడు వచ్చినటువంటి సీసీ లేటెస్ట్ ప్యాటర్న్ ఈజ్ రియల్లీ వండర్ఫుల్. అది 99% చెప్పట్ల 10% స్టూడెంట్స్కి క్రియేటివిటీ డెవలప్ చేయడానికి డిజైన్ చేసిందే సీసీఈ. ఈ 3 ఇయర్స్లో చాలా మటుకు చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఆ సీసీఈ గురించి అప్డేషన్ కాలేదు, దాంట్లో జరిగినటువంటి మార్పును ఇంకా మనం తీసుకురాలేదు, ఆ తీసుకురాంది మనకి ఇంకా స్టూడెంట్ కూడా రీచ్ కాలేదు. జస్ట్ వీఆర్ ల్యాకింగ్. అవన్నింటినీ రెక్టిఫై చేసుకొని ఆ జరిగినటువంటి మార్పులన్నింటినీ కూడా స్టూడెంట్ క్రియేటివిటీ డెవలప్ చేసే విధంగా చేయాలి. ప్రతి స్టూడెంట్, చాలామంది ర్యాంకుల వెంబడి పడుతున్నారు, ర్యాంకుల కంటే క్రియేటివిటీ ముఖ్యమని చెప్పాలి. ఒక పేద స్టూడెంట్ ఉన్నాడు, ఒక పేద స్టూడెంట్, ఒక తనకు చాలా వర్త్ ఉంది, తను ఒక చాలా ఇంటెలిజెంట్ అనుకుందాం. అలాంటి స్టూడెంట్కు తన గోల్ రీచ్ అయ్యేంత వరకు గవర్నమెంట్ అసిస్ట్ చేయాల్సిందే. మనం ఏం చేస్తున్నామంటే గవర్నమెంట్ అసిస్ట్ చేస్తుంది, ఎలా, ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో అసిస్ట్ చేస్తుంది. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ఎలా అసిస్ట్ చేస్తుంది, క్యాస్ట్ను చూసి చేస్తుంది. నేనేమంటున్నానంటే క్యాస్ట్ చూసి కాదు, చేయాల్సింది ఆ విద్యార్థి యొక్క క్రియేటివిటీ అండ్ టాలెంట్, ఇంటెలిజెన్స్, వీటిని ఆధారంగా చేసుకొని తనకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలియా, లేదంటే తనకి ఇంకా ఏదన్నా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలా, ఇవన్నింటినీ చేయాలి. బట్ ఏంటంటే ఇది ఎక్కడ కనబడదు, ఏ కంట్రీలో కనబడదు, కేవలం మన ఇండియాలో మాత్రమే కనబడుతుంది. అంటే ఒక క్యాస్ట్ బేస్ చేసి మనము వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నాం. సో దీన్ని తీసేసేంత వరకు డెఫినెట్లీ ఇండియా డెవలప్ కాదు. టాలెంట్ ఉన్న వాళ్ళకు తను సాఫ్ట్వేర్కు పనికిరారు, తను ఒక సివిల్ ఇంజనీర్కు పనికిరారు, వాళ్ళకు కూడా మనం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేసి ఏం చేస్తున్నాం, ఒక వాళ్ళను ప్రొఫెషనల్ చేస్తున్నాం. దేవర్ అన్ప్రొఫెషనల్, వాళ్ళకి ఆ స్కిల్స్ లేవు, వాళ్ళని ప్రొఫెషనల్ చేస్తున్నాం. ఏమవుతుంది, కట్టిన బ్రిడ్జ్ 2 రోజుల్లో చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అక్కడ ఏమవుతుందంటే కొన్ని చట్టాల్లో సవరణ, మార్పులు అనేది కావాలి, అప్పుడే మనుషులు మారుతారు. డెఫినెట్గా మనం కనుక స్ట్రిక్ట్ ఉండేసి మనం చేసినట్టయితే, కొన్ని మార్పులు అనేది జరిగినట్టయితే ఆబ్వియస్లీ నేను చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆ చేంజ్ అనేది జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా వేరే కంట్రీస్లో చూసినట్లయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా డిఫరెంట్గా ఉంది కంపేర్ టు ఇండియా. ఇప్పుడు ఒక MBBS చేయాలి అంటే వేరే కంట్రీకి వెళ్తున్నారు, ఇంకా ఫర్దర్ కోర్సెస్ ఇంకా వేరే కంట్రీస్కి వెళ్తున్నారు. ఇంకా అసలు ఒకటి చెప్పాలంటే చాలా మటుకు స్టూడెంట్స్ అందరూ కూడా ఒక ఓవర్సీస్ ఎడ్యుకేషన్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా
వాళ్ళు మంచి మంచి ఎడ్యుకేట్స్ అండ్ ఎవరైతే ప్రొఫెషనల్గా ఉన్నారో స్కిల్ఫుల్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా విదేశాల్లోనే సెటిల్ కావాలనుకుంటున్నారు. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఇక్కడ మనకు మంచి ప్లాట్ఫామ్ దెబ్బతింటుంది. మనం వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేసి వాళ్ళని ఒక టాలెంటెడ్గా తయారు చేసి వాళ్ళని ఒక ప్రొఫెషనల్గా తయారు చేసి వాళ్ళు ఇండియాకే సర్వీస్ ఇచ్చే విధంగా చేయాలి, అప్పుడు గనక ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. రూరల్ ఏరియాస్లో కూడా చాలా మంచి స్టూడెంట్స్, ఆనిముత్యాల లాంటి స్టూడెంట్స్ ఉన్నారు. మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ అనేది కావాలి. ఒక ప్లానింగ్ అనేది జరుగుతుంది గవర్నమెంట్ నుంచి, సరైనటువంటి ప్లానింగ్ జరుగుతుంది, బట్ ఎగ్జిక్యూషన్ వరకు దెబ్బతింటుంది. ఆ ఎగ్జిక్యూషన్ వరకు ఏం చేయాలి, అనేక రకాల చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో సీసీ కెమెరా పెట్టాలి అండ్ బయోమెట్రిక్ పెట్టాలి. తను ఎప్పుడు వస్తున్నాడు, లేట్ వస్తున్నాడా, అర్లీగా వస్తున్నాడా, ఆ ఇన్స్పెక్షన్ అనేది పాసిబుల్ కాదు, నాకు కూడా తెలుసు, దానిలో లోటుపాట్లు ఉంటాయి. ఇమ్మీడియట్గా బయోమెట్రిక్ పెట్టండి. ఏ గవర్నమెంట్ టీచర్స్ అందరూ ఇలా చేస్తే ఎగనిస్ట్ అవుతారు, రోడ్ బ్యాంక్ దెబ్బతింటుందా అని ఆలోచించకండి. ఏంటంటే మనము మన తలరాతలు మనమే మార్చుకోవాలి. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ, అంటే మన తలరాతను మనమే మార్చుకోవాలని చెప్తారు కదా, తప్పదు. సో ఇండియా డెవలప్ కావాలి అంటే మనం ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం స్టూడెంట్స్కు, వాళ్ళకి ఎలాంటి ప్లాట్ఫామ్ను కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పినటువంటి ఈ చేంజెస్ కనుక అడాప్ట్ చేసినట్టయితే డెఫినెట్లీ మళ్ళీ ఇంతకుముందు చూసిన ఇండియానే మళ్ళీ మనం చూస్తామని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు భారత్ టుడే వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ, అందరికి నమస్కారాలు.